హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. మున్ముందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు వల్లపూడి పంచాయతీ ఆఫీసుగా గౌరవ పార్టీ సీనియర్ నాయకులు తలసిల రఘురామ్ గారి నేతృత్వంలో పెద్దలు శాస్త్ర సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు బ్రహ్మాండం వంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా విజయవాడ నగరానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ అనేక మంది ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా అందరి ఆలోచన అభిలాష ఆకాంక్ష ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండు నీరేళ్ళు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో విరాజిల్లాలని, పూర్తి కాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయాలని భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన నిరంతర ప్రక్రియలాగా ఉండాలని, ఈరోజు ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి పరితరానికి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న కాన్సెప్టు ఆలోచనకు తిలోతకాలు ఇస్తూ ఉంది. ఎవరు ఆలోచించలా ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఒక సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో లిఖించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం జగనన్న పుట్టినరోజు అంటే మా ఇంట్లో పుట్టినరోజు, మా పిల్లవాడు పుట్టినరోజు, మా అన్న పుట్టినరోజు అనే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గత 3 రోజుల నుంచి. రేపైతే ఎంతెంత ఒటిడితాయి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో విరాజిల్లాలని అనేక ప్రార్థనలు పూజలు చేయబోతూ ఉన్నారు. అందుకనే ఏ నాయకుడికైనా సెల్ఫ్ అనేది ఉండకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యంగా అనే నాయకుడు అవసరం. అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి గ్రామ పంచాయతీ ఆఫీసు దగ్గరలో స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, సోదరులు, పెద్దలు తలసల రఘురామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జగనన్న జన్మదిన వేడుకలు అత్యంత అద్భుతంగా సుమారు 500 కిలోలు పైబడి కేక్ తీసుకొచ్చి, 600 కిలోల కేక్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగానే ఒక సంచలనమైన చక్కటి కేక్ని తయారు చేయడం కానివ్వండి. ఎందుకంటే రేపు 21వ తారీఖు నాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ దినంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండగ ముందు వచ్చినట్టుగా, క్రిస్మస్ పండగ ముందు వచ్చినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా ఈరోజు జగనన్న ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మా సొంత ఇంట్లో మా అబ్బాయి పుట్టినరోజు వస్తుందని చెప్పి చెప్పుకునే సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం సృష్టించింది. అదేవిధంగా నిన్న ఏదైతే క్రీడల మీద మక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా క్రీడల్లో క్రీడల మీద ప్రోత్సహించే విధంగా కావచ్చు, ఈరోజు పర్యావరణాన్ని కాపాడడానికి చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా కొన్ని వేల మందికి రక్తదాన శిబిరాలు చేసే విధంగా, ఎందుకంటే రక్తదానం అనేది ఒకళ్ళ ప్రాణం నిలబెడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతుంది. కొన్ని వేల మంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొస్తాం జరుగుతుంది. రాష్ట్ర ప్రజల పైన ప్రేమ, అభిమానం, రాష్ట్ర ప్రజలకు ఏదన్నా మేలు చేయాలనే తపన, వీటన్నింటినీ కలబోసుకొని ఒక మనిషి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. ఆయన మరి మాయాంలో మా తరంలో అలాంటి నాయకుడు పుట్టడం మేము చాలా సంతోషంగా గర్వంగానూ ఫీల్ అవుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఆయన నిన్నురేళ్ళు చల్లగా ఉండాలి, మా జీవితాలను బడుగు బలహీన వర్గాల జీవితాలని ఆయన దశ దిశ మార్చే విధంగా పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆయనకి దేవుడు భగవంతుడు రెండు నిండు 100 ఏళ్ళు చల్లటి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి శక్తివంతమైన పాలన అందించే విధంగా, దుష్టశక్తులను ఎదుర్కొనే విధంగా దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొకసారి జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.